ప్రభు నా మనకి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వినుచున్నటువంటి మీరు ఆత్మీయ మేలు పొందాలని, ఆత్మీయ అభివృద్ధి పొందాలని మీ క్షేమం కొరకు అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. వినుచున్నటువంటి మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, మీ ప్రార్థన అవసరతలను తెలియచేయాలని అనుకున్నట్లయితే మాకు తెలియచేయండి. మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. మా సంఘ సమేతంగా మీ కొరకు మొరపెడతాము. మేము మొరపెట్టినప్పుడు మీకు జవాబు దేవుడిస్తాడు. మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన జవాబులను పొందుకుందాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దొంగ 3 విషయాలు చేయడానికి వస్తాడని ప్రభువారు తెలియచేసి ఉంటున్నారు. మొట్టమొదటిగా దొంగతనం చేస్తాడు. తర్వాత ఎవరైనా అడ్డొస్తే వారిని చంపుతాడు, హత్య చేస్తాడు. చంపడం వల్ల ఆ కుటుంబానికి నాశనం తప్ప మరొకటి ఉండదు. కాబట్టి అపవాది అయినటువంటి సాతాను అనేటటువంటి వాడు కూడా విశ్వాసుల దగ్గరికి ఈ 3 విషయాలు జరిగించడానికే వస్తాడు. యేసు ప్రభువారు విత్తనాల గురించి చెప్పినటువంటి ఉపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనాలు మరి ఆకాశ పక్షులు ఎత్తుకుపోయినట్లుగా తెలియచేస్తారు. అలాగే విత్తబడినటువంటి వాక్యాన్ని అపవాది అనేటటువంటి దొంగ ఎత్తుకుపోతూ ఉంటాడు, దొంగతనం చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా అసలు చాలామందిని దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్నాడు. ఒకవేళ వచ్చినా వెళ్తే వెళ్ళావు కానీ నేను నిన్ను వెన్నిస్తానా అని చెప్పి వినకుండా చేస్తాడు. ఒకవేళ వింటే విన్నావు కానీ ఆ వాక్యం నీ లోపల ఉండనిస్తానా అని చెప్పి ఆ వాక్యాన్ని దొంగతనం చేస్తూ ఉంటాడు, ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి చాలామంది వాక్యం విన్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలా, బ్రతికిన కొన్ని రోజులైనా దేవుని కొరకు జీవించి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటారు. కానీ ఆ వాక్యము అపవాది ఎత్తుకెళ్ళిపోవడాన్ని బట్టి ఆ తర్వాత ఆ వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. వాక్యం లోపల ఉండనే ఉండదు. వాక్యానికి తగినటువంటి కార్యం అంతరంగంలో జరగనే జరగదు. వినుట మట్టుకు మీరు వింటున్నారు కానీ దాన్ని గ్రహించట్లేదని యేసు ప్రభు వారు కూడా చెప్తూ ఉంటున్నారు. కాబట్టి వినడం ఒక గొప్ప సంగతి అయితే, విన్నటువంటి వాక్యము హృదయంలో భద్రం చేసుకోవడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఆ విన్న దాన్ని బట్టి, గ్రహించిన దాన్ని బట్టి దాని ప్రకారంగా జీవిస్తే ధన్యులవుతారని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. చాలామంది వాక్యం చదువుతున్నారు, వింటున్నారు, కానీ ఆ వాక్యము చాలామంది హృదయాల్లో పనిచేయట్లేదు. కారణం ఏంటంటే అపవాది అయినటువంటి దొంగ ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి వాక్యం హృదయంలో లేకపోవడాన్ని బట్టి ఆత్మీయ జీవితం చంపబడుతుంది, హత్య చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటను మనం గమనించినట్లయితే, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు అని యేసు ప్రభు వారు తెలియచేసిన విధంగా, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది ఇచ్చిందని దావీదు కీర్తనలో 119:50 తెలియచేయబడుతుంటుంది. కాబట్టి ఈ వాక్యము ఎవరి లోపలైతే పనిచేస్తుందో, ఆ వాక్యాన్ని ఎవరైతే అంతరంగంలో మరి భద్రపరుచుకుంటారో వారి ఆత్మీయ జీవితాలు బ్రతికించబడతాయని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఈ వాక్యము బ్రతికించే వాక్యము, జీవము కలిగినటువంటి వాక్యము. యేసయ్య మాటల్లో శక్తి ఉంది, యేసయ్య మాటల్లో జీవముంది. కాబట్టి ఈ మాటలు హృదయంలో ఉన్నటువంటి వారు దేవుని కొరకు జీవించగలుగుతూ ఉంటారు. చాలామంది పై పై భక్తి కనబడుతూ ఉంటుంది, కానీ పైకి భక్తి గల వారి వలె కనపడుతూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకే యేసు ప్రభువారు 2 ఇళ్లను గురించి చెప్తూ, ఒక ఇల్లు ఇసుక మీద కట్టబడిందని, ఒక ఇల్లు బండ మీద కట్టబడిందని తెలియచేస్తారు కదా. ఆ బండ క్రీస్తని, క్రీస్తనే బండ మీద కట్టబడినటువంటి విశ్వాస జీవితాలు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభు ప్రేమ నుండి బయటకు వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు.
కాబట్టి ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు కూలిపోయినట్లుగా చాలామంది మరి దేవుని కొరకు అది చేద్దాం ఇది చేద్దాం ఏదో చేసేద్దాం అని కబుర్లు చెప్తారే తప్ప ఆ మేరకు అందులో సాగలేనటువంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. 100కి కనీసం 10 మంది కాదు కదా, ఒక ఇద్దరు కూడా కరెక్ట్గా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడలేకపోతూ ఉంటాం. ఆదివారం గుడి ఫుల్ అయిపోతుంది, కానీ తర్వాత గుడిలో కనబడే వాళ్ళు ఎవరు ఉండరు, ఉపవాస ప్రార్థనలకు కనబడరు, నియామక కూటాలకి కనబడరు, ఇంకా మరి గృహ కూడికలకు కనబడరు, చాలా తక్కువ మంది కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం అంచనా వేసినట్లయితే చాలా తక్కువ మంది మాత్రమే వాక్యానుసారంగా జీవిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ తక్కువ మందిలో నేనున్నానా నువ్వున్నావా అనేటటువంటిది మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. చాలామంది అంటారు నిజంగా పరలోకం నరకం ఉందంటారా అని అడుగుతూ ఉంటారు. ఉందంటారా అని అడిగే ఆ మాటను మనం చూసినట్లయితే ఆ ఏదేని తోటలో మరి సాతాను గాడు చెప్తూ ఉంటాడు కదా ఇది నిజమా అని అనుమానాన్ని పుట్టించాడు. అలాగే చాలామంది జీవితాల్లో వాక్యం వింటారు, మార్మన్స్ పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, మరి పరలోకానికి వెళ్తారా అని అడిగితే ఆ విషయంలో చాలా సందేహం కలిగి ఉంటారు. పరలోకం ఉన్నమాట ఖాయము, యేసు ప్రభు ఉన్నది నిజము, అయితే నరకం కూడా నిజమే. కాబట్టి సైతాన్గాడు కూడా ఉన్నాడు, అయితే మనలో ఆత్మ అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ శరీరము మట్టిలో మట్టి కలిసిపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది అనేటటువంటి విషయము దేవుని యొక్క గ్రంథము తెలియచేయబడుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు మనం ఇక్కడ కన్ను మూస్తామో అక్కడ కన్ను తెరవాలి. ఇక్కడ ప్రభువులో మనం ఉన్నట్లయితే ప్రభు రాజ్యంలో కన్ను తెరుస్తాము, లేదా దేవుని ఎరగనటువంటి వారందరూ కూడా, దేవుని నమ్మలేనటువంటి వారందరూ కూడా, దేవుని అంగీకరించలేనటువంటి వారు ఆరని అగ్నిలో ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని మాటను మనం గమనించినట్లయితే ఆత్మీయ జీవితాన్ని హత్య చేశాడు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి అపరాధాలతో పాపాలతో చచ్చిపోయినటువంటి మనల్ని బ్రతికించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇంకా మనం చూస్తే యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే యిర్మీయా చెప్తాడు, నా జనులలో హతులైన వారిని గూర్చి నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను చేసుకున్నాను అని చెప్తున్నాడు. అంటే నిజంగా చనిపోయినటువంటి వారి గురించి కాదు, కానీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి వారి గురించి యిర్మీయా కన్నీరు కారుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ఇళ్లలో కూడా పేరుకు బ్రతికున్నారు, కానీ దేవుని ఎరగనటువంటి వారందరూ కూడా అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. దేవుణ్ణి ఎరగకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా మన ఇళ్లలో, మన బంధువుల్లో, మన రక్త సంబంధికుల్లో, మన చుట్టుప్రక్కల అనేక మంది ఉన్నారు. మరి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా రక్షణ లేనటువంటి వ్యక్తి గురించి మొర్ర పెట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మరి మన భక్తి మనమే చేసుకొని మనం పరలోకానికి వెళ్ళిపోవడం వల్ల సంతోషం ఉండదు, కానీ మన కుటుంబీకులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు వారందరూ కూడా రక్షణ పొంది దేవుని రాజ్యంలో ఉంటే గొప్ప సంతోషం కలుగుతుంది. అందుకే యెహోషువా చెప్తాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్పగలిగిన ఒక చక్కటి నినాదం చేశాడు ఆయన. ఆలోచన చేయండి, భార్య రక్షించబడితే భర్త రక్షించబడకుండా, భర్త రక్షించబడితే భార్య రక్షించబడకుండా, భార్య భర్తలు రక్షించబడితే పిల్లలు రక్షణ లేకుండా, కొన్ని కుటుంబాల్లో పిల్లలు రక్షణ పొందుతున్నారు, తల్లిదండ్రులకు రక్షణ లేకుండా ఉంటున్నారు. ఆలోచన చేయండి, రక్షణ అనే మాటను మనం గమనించినట్లయితే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. రక్షణ చాలా ఉచితంగా ఆయన ఇస్తున్నాడు, దాన్ని పొందుకోవడానికి చాలామంది కష్టపడుతూ ఉంటున్నారు. రక్షణ అనే మాటను మనం గమనించినట్లయితే యేసు అనే పేరుకే రక్షకుడు అని అర్థము. యేసుకి హృదయంలో ఎవరైతే చోటిస్తారో వారు రక్షణ పొందుతారని
యేసు ప్రభు దేవుడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షణ పొందుతారు, వారు దేవుని రాజ్యంలో ఉంటారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఒక గొప్ప అద్భుతకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువుని ఎవరైతే నేను ఎరగను అని చెప్తారో పరలోకం అందు కూడా నేను వారు ఎవరో నేను తెలియదని చెప్తాను అంటున్నాడు. చాలామంది రహస్యంగా ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, బహిరంగంగా ప్రభువుని ఆరాధించేటటువంటి వారు ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభువుని కలిగి ఈ జీవితయాత్ర ముగిస్తే ప్రభు రాజ్యంలో ఉంటారని దేవుని యొక్క లేఖనము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మరి ముఖ్యంగా చూసినట్లయితే దొంగతనం చేయడానికి వచ్చాడు, రెండవదిగా హత్య చేస్తున్నాడు, మూడవదిగా నాశనమే కలుగుతుంది. ఎవరి హృదయంలో అయితే ఎస్ఐ ఉండడో, ఎవరి హృదయంలో అయితే ఈ వాక్యం ఉండదో, ఎవరైతే ఎస్ఐ కొరకు జీవించకుండా ఉంటున్నారో అట్టి వారు నరకానికి పాత్రులని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఒక చక్కటి ఉపమానం చెప్పారు ఎస్ఐ, పెండ్లేనటువంటి పురుషుడు తన భార్యను ఎలా సంతోషపెట్టాలి అని చూస్తాడంట. మరి పెండ్లేనటువంటి భార్య తన భర్తని ఎలా సంతోషపెట్టాలి అని చూస్తూ ఉంటారు. మరి ప్రభువుని కలిగినటువంటి వారు ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం ప్రభు కొరకు జీవించడానికే మరి వారి జీవితాలు వెచ్చించుకుంటూ ఉంటారు. ఈ లోకంలో బ్రతకడం తప్పదు, కానీ లోకంలో ఉండడం అవసరమే, కానీ లోకం మన జీవితాల్లోకి రాకుండా జాగ్రత్త పడాలి అంటే ఈ ఘటాన్ని చాలా పవిత్రంగా కాపాడుకోవాలి. మన నోటి మాట, మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలని భక్తులు తెలియజేస్తూ ఉంటున్నారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన చూపు, మన తలంపు, మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉందా లేదా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి కళ్ళు ఏవైనా చూడొచ్చు, నోరు ఏదైనా మాట్లాడొచ్చు, హృదయంలో దేవుడు ఉన్నాడు ఉంటాడు అని చాలామంది భ్రమపడుతూ ఉంటున్నారు. అందుకనే మరి యేసు ప్రభు వారు తెలియచేసినటువంటి మాట ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. ఎవడైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో వాడిని దేవుడు పాడు చేస్తాడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసినట్లయితే మీరు అనే మాటను మనం చూస్తే అరికాలు మొదలుకొని తల వరకు కూడా మన ప్రతి అవయవం కూడా పవిత్రంగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మొదటి దశలోనికే రాసినటువంటి పత్రిక మరి 4:7 చూస్తే, మీరు పరిశుద్ధులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలవలేదు అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, గుడికి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులు కాదు, మరి బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోరు. కానీ మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మరి పవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన భక్తి జీవితం పవిత్రంగా కాపాడుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాం, మరి ఇటు గుడి మానరు, అటు పాపం కూడా మానరు, ఇటు లోకం కావాలి, అటు దేవుడు కావాలి, రెండు పడవల మీద కాలేస్తే గమ్యం చేరని పెద్దలు చెప్తారు కదా, ఆ పడవ అటెళ్తుంది, పడవ ఇటెళ్తుంది, వాడు నడి సముద్రంలో మునిగిపోతాడు. కాబట్టి అందుకనే మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 3:15 ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉన్నావంటే నా నోట్లో నుంచి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. మన భక్తి జీవితం మీద దేవుడు ఒకసారి ఉమ్మేస్తాడంటే మనం ఎందుకు కూడా పనికిరానటువంటి వారం అయిపోతాం. కాబట్టి ఉంటే వెచ్చగానండు, లేదా చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. లోకంలో ఉంటే మరి డైరెక్ట్గా నరకానికే వెళ్తారు, లేదా దేవుల్లో ఉంటే దేవుని రాజ్యమైనటువంటి పరలోకానికి వెళ్తారు. కానీ ఆ భక్తి పరుల వలె నటిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఇటు భక్తి పరుల కనబడతారు, అటు లోకస్తులాగా జీవిస్తూ ఉంటారు. అలా జీవించడం వల్ల దేవుని రాజ్యం ఎంత మాత్రం కూడా దొరకదని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ జీవితకాలం చాలా స్వల్పమైనటువంటిది, కొంచెం కాలమే ఉంటాం. ఇప్పటికే చాలా సంవత్సరాలు బ్రతికేస్తాం అనుకుంటాను, ఇక ఎన్ని రోజులు బ్రతుకుతామో, లేకపోతే ఎన్ని నెలల, ఎన్ని సంవత్సరాల,
అది మనకి తెలియనటువంటి ప్రయాణమై ఉంటున్నది. కాబట్టి ఒకవేళ ప్రభు వస్తే ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధపడాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చాలామంది అనుకుంటున్నారు, చాలా కాలం నుంచి వింటున్నాం యేసు ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడని, ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎదురు చూస్తే ఉపయోగం లేదు, కానీ సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ప్రియ సోదరుడు సోదరి, మన భక్తి జీవితం ఎలాగుంది? దేవుని వాక్యం అద్దము లాంటిది. ఆ వాక్యానికి, ఆ అద్దము లాంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మరి మన జీవితాలు సరిచేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. వింటున్నప్పుడు మన భక్తి జీవితాలని మనం కట్టుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. విరివిగా దేవుని యొక్క సువార్త అందించబడుతూ ఉంటుంది. టీవీల ద్వారా, వీధి సువార్తల ద్వారా, గృహ కూడికల ద్వారా ఎక్కడ చూసినా ఏసయ్య మాట తప్ప మరొక మాట మనకి వినబట్టలేదు. అసలు ఎందుకు ఇంత నొక్కి వక్కాణించి ఖచ్చితంగా యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నారు అనేటటువంటి ఆలోచన కనుక చేసినట్లయితే అది తప్పనిసరిగా నీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే మరి ఈ మాట ఎవరైతే అంగీకరిస్తారో వారు నాశనానికి వెళ్ళరు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే ఈ వాక్యము రెండంచులు గల ఖడ్గము, అది వినే వాళ్ళకి, బోధించే వాళ్ళకి కూడా చాలా అవసరం. కాబట్టి మన అవయవాలన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. మరి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి అంటున్నాడు. అంటే చేతులు పవిత్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మన పాదాలు ఎక్కడికి పరిగెడుతున్నాయి ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒక శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడిని మరి ఆడ కూర్చోబెట్టి ప్రతిరోజు కూడా భిక్షాటన చేసుకుంటూ మరి అతన్ని మోసుకొస్తూ ఒక 4 ఫ్యామిలీస్ పోషింపబడుతున్నాయి. కానీ ఆ 40 సంవత్సరాల దాకా దాదాపుగా అడుక్కుంటూనే వస్తున్నాడు, కానీ వారి గురించి పట్టించుకునేటటువంటి వారు ఎవరూ లేరు. ఆ రోజుల్లో 1000 బంగారాలు కూడా దాన ధర్మం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అపొస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే, అయితే పేతురు యోహాన్లు ఆ దారిని వెళ్తున్నప్పుడు ఆ మందిరానికి ఎక్కి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కుంటివాడు వారి వైపు తేరి చూస్తున్నాడంట. వీరి దగ్గర ఏమైనా దొరుకుతాయేమో, ఏమైనా సహాయం చేస్తారేమో అని. కానీ ఈ పేతురు యోహాన్లు చెప్తూ ఉంటున్నారు, నువ్వు అనుకున్నట్లుగా 1000 బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినటువంటిదే నీకు ఇస్తున్నామని చెప్పి వారి కుడి చెయ్యి అందించినప్పుడు వాడు దిగ్గున లేచాడంట. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి లేవలేనటువంటి వ్యక్తి ఒక్కసారిగా మరి ఆ చెయ్యి అందించినటువంటి దైవజనుల లోపల నుంచి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము ఆ కుంటివాడి లోపలికి వెళ్ళి వాడు శీల మండలు బలం పొంజుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వాడు దిగ్గున లేచాడంట, లేచి నిలబడ్డాడంట. ఆ తర్వాత నడుచుచు గంతులు వేస్తూ దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతోమంది కాళ్ళుండి దేవుని సన్నిధికి నడవలేనటువంటి వారు ఉన్నారు. వారికి నీ కుడి చేయి అందిస్తావా ప్రియ సోదరుడా సోదరి? ప్రభువుని కలిగినటువంటి నీవు నీ కుడి చేతిని అందించడం అంటే బలహీనులకు ఊతనివ్వాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది కదా. దేవుని ఎరగినటువంటి వారికి ప్రభువుని గురించి తెలియచేసి వారు భక్తి జీవితంలో అభివృద్ధి పొందేటట్టు ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది మన గురించి వారికి కొన్ని మాటలు చెప్పి, ఒకప్పుడు విగ్రహారాధనలో అజ్ఞాన దశలో ఉంటున్నటువంటి నా జీవితంలో దేవుడు వెలుగుదీంపు చేశాడు, నా పాపాలు ఒప్పుకున్నాను, ఫలానా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని నీ రక్షణ సాక్ష్యాన్ని కనీసం రోజుకి ఒక్కళ్ళకైనా చెప్తే కనీసం 365 రోజుల్లో 30 మంది అయినా దొరకకపోతారా? దేవుని కొరకు నువ్వు 30 మందిని సంవత్సరానికి సంపాదించగలిగితే నువ్వు రక్షించబడి 30 సంవత్సరాలు అయిందో అన్ని 30లు నువ్వు దేవుని కొరకు
తిప్పగలిగినటువంటి వారుగా ఉంటారని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు వారు కూడా చెప్తారు కదా, మంచి నేలను పడినటువంటి విత్తనాలు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఒక ఎకరం పొలం ఉన్నటువంటి వ్యక్తి సంవత్సరానికి ఒకే పంట పండిస్తే 30-35 బస్తాలు ధాన్యం తీస్తాడు. ఈరోజు మరి ఎకరం పొలం 3 సార్లుగా 3 పంటలు వేస్తున్నారు కాబట్టి దాదాపుగా 100 బస్తాలు తీస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు యొక్క లెక్క తప్పు కాదు, ఆయన అంచనా తప్పు కాదు, ఆయన కరెక్ట్గానే లెక్క వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3 రోజులకి ఒక వ్యక్తిని పట్టుకోగలిగితే కనీసము 300 మంది మనకి దొరకవచ్చు. కాబట్టి కనీసము 30 అంతలుగా అయినా ఫలించాలి అని ఆశపడినట్లయితే ఆలోచన చేయండి, మరి కనీసం రోజుకు ఒకళ్ళని మనం పట్టుకున్నాం, 300 మందిలో అందరూ దొరకకపోయినా ఒక 30 మంది అయినా దొరకరంటారా? దేవుని కోసం దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే ప్రతి చెట్టు కూడా ఫలించాలి అని ఎదురు చూస్తున్నాడు. మనం ఏదైనా ఒక మొక్క వేసామనుకోండి, ఆ మొక్క వైపు చూస్తూ ఉంటాం, అది ఎప్పుడు పెరుగుతుందా, ఎప్పుడు ఫలితం ఇస్తుందా, ఫలాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. అలాగే నిన్ను ఒక మొక్కగా దేవుడు సంఘములో నాటాడు అంటే నువ్వు ఎంతమందిని సంఘానికి నడిపిస్తున్నావు, ఎంతమందిని రక్షణలోకి నడిపిస్తున్నావు, నీ రక్షణ సాక్ష్యాన్ని ఎంతమందికి పంచుతున్నావు అని మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే యేసయ్యకి చాలా ద్రోహం చేస్తున్నామనే మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిందని ఆ తోటలో మరి అనేక సార్లు సంచరించినప్పుడు ఆ చెట్టుని ఫలాల కోసం ఎదురు చూసి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టుని ఫలాలు వెతుకుతున్నాను కానీ ఒక్క ఫలమైనా లేదు అని తోటమాలను పిలిచి, ఎందుకు ఈ నేల వ్యర్థమైపోవాలి, ఈ మొక్క తీసి పడేయమని చెప్పేసి అన్నప్పుడు ఆ తోటమాలి యజమానితో చెప్తున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉంచండి, నేను ఎరువేస్తాను, దానికి చక్కగా నీరు పెడతాను, దాన్ని ఫలించేటట్టు ప్రయత్నం చేస్తాను, ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే తీసేద్దామని యజమాని బతిమాలినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఒకసారి యేసు ప్రభు వారు ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ చెట్టును ఫలాలు లేకపోతే ఆ చెట్టును కూడా మరి ఎప్పటికీ ఫలించకుందువు అని చెప్పి శపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాదాపుగా మరి అంజూరపు చెట్టుకి ఎప్పుడు కూడా కాయలు ఉండవు, ఆకులు కూడా ఉండవు. కానీ ఆకులు ఉన్నాయి అంటే తప్పనిసరిగా దానికి కాయలు ఉండాలి. కాబట్టి ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి యేసు ప్రభు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ చెట్టుని ఫలాలు లేకపోయేటప్పటికీ ఆ చెట్టును శపించాడు. ఆయన ఇంకా ఏమంటాడంటే ఆయన అది పళ్ళకాలం కాదు అని అంటాడు. పళ్ళకాలం కాదు అన్నప్పుడు మరి ఆకులు కూడా ఉండకూడదు కదా, ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికే కదా ఆయన వెళ్ళాడు. అందుకే యోహాను కూడా చెప్తాడు, ఫలాలు ఫలించలేని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని దేవుని యొక్క లేఖనం ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉంది అంటున్నాడు. ఎప్పుడు నరికేస్తాడో తెలీదు, కానీ మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారు మరి చనిపోయి తిరిగి లేచి 40 దినాలు అందరికీ కనబడి ఆ ఒలీవ కొండ మీద ఆయన ప్రార్థించుచుండగా ఆ ఒలీవ కొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణవుతున్నటువంటి యేసయ్యను మనం గమనించినట్లయితే అక్కడ అనేక మంది గలలే ప్రదేశంలో ఉన్న మనుషులందరూ కూడా యేసయ్య వైపు చూస్తూ ఉంటుండగా అక్కడి నుంచి 2 మనుషులు వచ్చారంట. ఒక మేఘము చాటున యేసయ్యని కొనిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు కానీ ఆ యొక్క ప్రభువారు వెళ్ళిపోయారు. 2 మనుషులు చెప్తూ ఉంటున్నారు, గలలే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేర్చూస్తున్నారు? మీ దగ్గర నుంచి పరలోకానికి వెళ్ళినటువంటి యేసు ఏ రీతిగా పరలోకానికి వచ్చారో అదే రీతిగా మరలా తిరిగి ఆయన వస్తారు అని చెప్పి ఆ మనుషులు తెలియచేసి ఉంటున్నారు. కాబట్టి ఈరోజు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు మరలా తిరిగి వస్తారు, వస్తే సిద్ధపడితేనే ఆయనతో పాటు ఉంటారని దేవుని యొక్క లేఖనము మనకి తెలియచేస్తూ ఉంటుంది. కొంచెం కాలం ఉండే ఈ లోకం కొరకు కాదు, కానీ యుగ యుగాలు ఉండే దేవుని రాజ్యం కొరకు మనం బ్రతకాలి. ఈ లోకంలోనే మనం స్వర్గాన్ని చూడాలి అంటే కుటుంబం అంతా రక్షించబడితే అదొక చిన్న పరలోకంలాగా
ఈ లోకంలోనే మనం దాన్ని చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి నేను నా ఇంటి వారంటే ఇంటి వారందరితో కలిసి పరలోకానికి వెళ్తే అబ్బా ఎంత గొప్ప సంతోషమో, ఎంత ఆనందం. ఆలోచించండి, ఇంట్లో అందరు రక్షించబడతారు, ఏ ఒక్కళ్ళో రక్షించబడలేదనుకోండి అది పెద్ద నరకంలాగా ఉంటుంది. ఆ ఒక్కడిని బట్టి అపవాది ఆ కుటుంబంలో దూరి చిన్నాభిన్నం చేస్తాడు, విశ్వాస భ్రష్టులుగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రం మనం చూసినట్లయితే గమ్యం చేరడానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి వాక్యము చాలా విలువైనటువంటిది. వాక్యము దేవుని మాట అయ్యుంది. వాక్యాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే దాన్ని పాటిస్తారో వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభు మనకి తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి అపవాది ప్రతిదానికి అపవాది మీద నెట్టేస్తూ ఉంటారు కదండి. ఆలోచన చేయండి, ప్రార్థనకు వెళ్దామని బయలుదేరతారు, ఈ లోపల ఎవరో చుట్టాలు వస్తారు, ఆగిపోతారు. లేకపోతే ఏదో పని పడుతుంది, ఆగిపోతారు. ఆరాధన ముఖ్యమా, పని ముఖ్యమా, ప్రభువుని కలుసుకోవడం ముఖ్యమా, లేకపోతే చుట్టాలు ముఖ్యమా? ఆ చుట్టాలను కూడా తీసుకొని మందిరానికి వెళ్ళొచ్చు కదండి. వాళ్ళు కూడా దేవుని మాటలు వింటే వారు ఒకరోజు మరి నీ గురించి సాక్ష్యం చెప్తారు కదా, ఒకనొక టైంలో పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు మమ్మల్ని కూడా మందిరాన్ని తీసుకెళ్లారు, ఆ రోజు ప్రభు నాతో ఈ మాట మాట్లాడాడు అని ఆ ప్రభు మాటలకు వారు హృదయంలో చోటు ఇచ్చారనుకో, వారు రక్షించబడతారు. జీవితాంతం వారిని పేరు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు రక్షణ పొందితే ఎదుటి వారి రక్షణ కొరకు ఎంతో ఆశతో మొరపెట్టి కనిపెట్టి వారిని దేవుని కొరకు నడిపించడానికి దేవుడు గొప్ప మార్గాలు మన ముందు పెట్టాడు. ఆ పురాతనమైన మార్గాలు ఉన్నాయంట, అనేక మార్గాలు ఉన్నాయంట. మార్గాలలో నిలిచి చూడండి, ఏది నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గమని ఆలోచించి అందులో నడవండి అని చెప్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువారు ఖచ్చితంగా చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్తూ ఉంటున్నారు. ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి మా ప్రియ సోదరి సోదరులకు ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞాపన. ఈరోజు నువ్వు రక్షణ పొందావా, ఇంకా పొందుదామని వాయిదా వేస్తున్నావా? ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరాల మీద సంవత్సరాలు దొరికిపోతూ ఉంటున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయంటే మనం సమాధికి దగ్గర అవుతున్నామనే సంగతి మర్చిపోకూడదు. కాబట్టి ఈ యొక్క సందేశం మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటుంటున్నాను యేసయ్యా. నువ్వు ఒక్కడవే దేవుడు అయి ఉంటున్నావు, నేను తప్ప వేరే మార్గం లేదు అని మీరు తెలియచేస్తున్నారు ప్రభు. మీరు తప్ప ఆశ్రయ దుర్గం ఏది అంటున్నాడు దావీదు, మీరు తప్ప నేను నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరు అని అడుగుతున్నాడు భక్తుడు. కాబట్టి దేవానత్తండి నాయన, మమ్మల్ని అందరినీ రక్షించడానికే క్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చావని, అయా యేసు అని అనేక మంది గ్రహించలేనటువంటి వారిగా ఉంటున్నారు. ఈ దేవుడు మాకు అక్కర్లేదు అనుకుంటున్నారు, కానీ అయా ఈ దేవుడే నిజమైనటువంటి దేవుడని అనేక మంది తెలుసుకునేటట్లు నీ సువార్తను అందిస్తున్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. అపవాది అనే సాతాను ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు. నే మరి ముఖ్యంగా ఆయా దొంగతనం చేసి వాక్యాన్ని హత్య చేసి నాశనానికి నరకానికి నడిపిస్తున్నాడు అనేక మంది గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ఎస్సయ్యా అయ్యా నా తండ్రి, మీ మాటలకు చెవిచ్చినట్లయితే ఆ మాటలని హృదయంలో వారి హృదయాల్లో చేర్చుకున్నట్లయితే అయ్యా మాటలు దేవుని మాటలు అయ్యా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని గ్రహించినట్లయితే వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని మీరు తెలియచేస్తున్నారు. కనుక ఏ ఒక్కరు ఆరిన అగ్నికి వెళ్ళడం నీ ఇష్టం కాదు ప్రభువా, అందరంతటా మార్పు చెందాలని ప్రతి ఒక్కరికి నీ వాక్యాన్ని తెలియచేస్తున్నప్పుడు అనేకల హృదయాలు తెరవమని, మీ నామానికి మీరు మహిమగంత ప్రభావం తెచ్చుకోమని ఏసైపాటు బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.